महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిశ్రతే వాణీ జన్మగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈరోజు ఈ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయం తెలుసుకుందాం। దానికంటే ముందుగా ఈ యొక్క వార ఫలితాల్లో అసలు నవగ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది వారంలో అని చెప్పి చూసుకున్నట్లయితే రాహు మేషరాశిలో సంచరిస్తున్నాడు, అదేవిధంగా చంద్రుడు కుజుడు కలిసి మిథునంలో సంచరిస్తూ ఆ యొక్క చంద్రుడు మొత్తం వారంలో చూసుకున్నట్లయితే 16-17 తేదీల్లో మిథునంలోని 18-19-20వ తేదీ పొద్దున వరకు కూడా మనకి కర్కాటకంలోని 20-21-22 తేదీల్లో సింహంలోని సంచరిస్తున్నారు చంద్రుడు। అదేవిధంగా కన్యారాశిలో బుధ శుక్ర రవి యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క శుక్రుడు అసంగత్వంలో ఉన్నాడు, అదేవిధంగా రవి శుక్రులు ఇద్దరూ కూడా 17వ తేదీకి రవి 21వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు తులారాశిలోకి। అదే తులారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతూ మకరంలో శని యొక్క సంచారము మీనంలో గురువు యొక్క సంచారం జరుగుతూ ఆ రెండు వక్రించున్నాయి। ఈ యొక్క గ్రహస్థితి అనుగుణంగా వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మన సబ్స్క్రైబర్స్ అందరికీ మరియు చూస్తున్న ప్రతి వీక్షకుడికి కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మొదలు పెడదాం। ఇక తదుపరి కుంభరాశి, కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కుంభము వారికి ముఖ్యంగా రాశినాథుడు వ్యయంలో ఉన్నాడు। ఈ వ్యయంలో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానివ్వండి, అలాగే విదేశాలకు వెళ్ళి చేసే ప్రయత్నం విషయంలో కానివ్వండి చాలా జాగ్రత్తగా చేయాలి అనేటువంటి ఈ గ్రహస్థితి సూచిస్తుంది మీకు। అయితే ఇక్కడ ఏంటంటే రాశిలోకి గురువు వస్తున్నాడు, సో ఎప్పుడైతే గురువు వస్తుంటాడో రాశిలోకి ఈ యొక్క రాశి వారికి కొంతవరకు కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాడు ఇక్కడ। కాకపోతే ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే విదేశీ కంపెనీలు ఉంటాయి లేదా విదేశాలకి వెళ్ళడానికి జరిగే కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి, మీరు వీసా పొందడానికి కావచ్చు కొన్ని కొన్ని వాటికి, అటువంటి ఇంటర్వ్యూస్లో విదేశీ సంబంధంగా లబ్ధి పొందేటువంటి ఇంటర్వ్యూస్లో మీరు సక్సెస్ అవుతారు ఈ వారంలో, అది కూడా 18-22 తారీఖు మధ్యలో గుర్తుపెట్టుకోండి। అలాగే కొన్ని ధైర్య సాహసాలతో కొన్ని పనులు చేయడము, కాకపోతే కొంత మీ యొక్క సంతానంతో కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి, మిస్కమ్యూనికేషన్స్, అదేవిధంగా కొంత మనం కొన్ని కొన్ని విషయాలు మనం మంచికి చెప్తున్నాం అనుకుంటుంటాం కానీ ఆ మంచికి చెప్తున్నాం అనుకున్నదే కొంతవరకు వాళ్ళ మీద ప్రెజర్ పడేలా చేస్తూ ఉంటుంది, కాబట్టి కొంతవరకు కొన్ని విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి। అలాగే ఈ వారం ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన కొనుగోలు చేసే విషయంలో, అందులో ప్రధానంగా గృహాలు కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి। తల్లిగారి తండ్రిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంతమంది చూడండి ఇక్కడ పిల్లలకి ఉద్యోగాలు వేరే దేశాల్లో వస్తాయి, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, బాగా ఏజ్డ్ పర్సన్స్ అయి ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మనం ఫోన్లు చేసి కనుక్కుంటూ ఉంటాం, ఇంకాస్త కేర్గా ఉండాలి ఎందుకంటే శుక్రుడు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి। అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఈ కుంభం వారికి ఇక్కడ శని మరియు గురువు యొక్క సంబంధాలు కొత్తగా రుణాలు పొందడానికి చాలా అనుకూల స్థితిని అందిస్తున్నాయి ఇవి, అందులో రుణ ప్రయత్నాలు ఈ 18-19 తేదీల్లో చేసేటప్పుడు ఆన్లైన్లో మీరు కనుక రుణ ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఫలిస్తుంది। రైతులు ముఖ్యంగా ఏంటంటే కాస్ట్లీగా ఉండే కొన్ని ఐటమ్స్ని పండించేటప్పుడు, పువ్వుల్ని పండించేటప్పుడు, టమాటా లాంటివి పంట సంబంధించిన చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి। ఎడ్యుకేషన్ విషయంలో హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కొంత కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది। రాజకీయ నాయకులకి రాజకీయ సంబంధించినటువంటి విషయాలలో కొంతవరకు ఏంటంటే కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది,
ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. నిద్ర లేచి లేవగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా మీరు ఫోన్లో స్క్రీన్ గార్డ్ స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ మీద చూసుకునేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చూసుకునేలా చేస్తే మీ ఆలోచనలు అనవసరమైన అగ్రెసివ్నెస్కి అనవసరమైనటువంటి వీటికి వెళ్లకుండా చాలా చక్కటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. కొత్త ఉద్యోగ అవకాశాలకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మీతో పాటు మీ యొక్క పార్ట్నర్ సహకారము, మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా ఇక్కడ ఎంతో అవసరము. వారి యొక్క సహకారం కూడా ఉంటుంది ఇక్కడ. ఇక మీరు చేయవలసిన దేవతార్చన మాత్రం మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు నరసింహస్వామి యొక్క ఆరాధన కూడా చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే అతి ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది మన జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకు మన జన్మజాతక ఫలితాలు చూడాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరు కాదు, ప్రతి జీవి కూడా అది పూర్వజన్మ కర్మ ఆధారంగానే ఆ జన్మనెత్తుతుంది. అయితే మనుషులకు ఉన్నటువంటి గొప్ప యోగం ఏమిటంటే మనము కర్మని తొలగించుకునేటువంటి యోగం కూడా మనకుంది. అంటే భగవంతుని ఆరాధించడం కానివ్వండి, భగవత్ శక్తిని తెలుసుకోవడం కానివ్వండి, ఇంకా ఉన్నతమైనటువంటి జన్మల్లోకి వెళ్ళేటువంటి యోగాన్ని మనుష్యులకి భగవంతుడు ప్రసాదించాడు. ఆ యొక్క యోగము ఏముంది, అసలు మనం ఎందుకు పుట్టాము, మనం ఎటువంటి కర్మలు చేసుకుంటే మనం బయటపడతామని చెప్పి తెలుసుకునేటువంటిదే జ్యోతిషాస్త్రం. అంటే ఉదాహరణకి మన స్థితి ఎందుకు ఇలా ఉంది, మన జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. ఈ స్థితి నుంచి బయటపడాలంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలో తెలుస్తూ ఉంటుంది. అసలు డబ్బులు రావట్లేదండి, ఎంత ప్రయత్నించినా ధన సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాను, మీ ధనాధిపతి ఎవరు, ఏ మార్గంలో వెళ్తే మీకు ధనయోగం కలుగుతుంది అనేటువంటిది మీ యొక్క జన్మజాతకంలో ధనాధిపతిని బట్టి తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా రుణాలు ఎక్కువగా అవుతున్నాయండి, నాకు ఎంత ఎన్ని రుణాలంటే అసలు నేను తట్టుకోలేకపోతున్నాను, రుణాధిపతి ఎవరు, రోగాధిపతి ఎవరు, శత్రుత్వాలు ఎందుకు జరుగుతున్నాయి. ఒక గృహం కట్టుకోవాలంటే ఏ డైరెక్షన్లో మీరు నివసిస్తే బాగుంటుంది, ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే సంతాన విషయాలు కావచ్చు, వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, ఆకస్మికంగా మనకు లైఫ్లో టర్న్ అయ్యేటువంటి విషయాలు కావచ్చు, ఏ వృత్తుల్లో ఉంటే బాగా రాణిస్తారం కావచ్చు, అదేవిధంగా ఏ దేవతారాధన చేసుకోవడం ద్వారా మీ యొక్క కర్మ తొలగిపోతుందని, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని, విదేశీ యోగాలు ఎప్పుడున్నాయి, అసలు విదేశీ యోగం ఉందా లేదా, ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఏ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇలా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మన జన్మజాతకంలోనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఇక్కడ సందేహం కలగచ్చు, ఇవన్నీ మన జన్మజాతకంలో ఉన్నట్లయితే మనం ఈ గోచార ఫలితాలు, వార ఫలితాలని, మాస ఫలితాలని, సంవత్సర ఫలితాలని, ఉగాది ఫలితాలని ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామండి అని మీకు ఒక సందేహం కలగవచ్చు. పక్ష ఫలితాలు కూడా ఇక్కడ ఏంటంటే మనిషి యొక్క జీవితం తన ప్రయత్నంతో పాటు తనకు సహకరించే వారి యొక్క ప్రయత్నము, బయట ఉండేటువంటి వాతావరణము, బయట ఉండేటువంటి మార్కెట్ దీంతో ముడిపడి ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, బయట వాతావరణం భూరణ కొండపోతే వర్షం పడుతుంది, వెళ్ళలేము, మనకు వెళ్ళాలనుంది కానీ వెళ్ళాలంటే కొంత ఆలస్యం అవ్వచ్చు, లేదా స్లోగా వెళ్ళొచ్చు కారులో వెళ్ళినా కూడా. అంటే ఎందుకు అంటే బయట ఉన్న వాతావరణంతో మనకు ఎంతో కొంత లింక్ ఉంది. మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, బయట ఉన్నటువంటి మార్కెట్ అంత లేదు, అప్పుడు మీరు అనుకున్నంత సేల్స్ ఉండకపోవచ్చు. అంటే ఏమిటి, బయట ఉన్న వాతావరణానికి, బయట ఉన్నటువంటి మార్కెట్కి, బయట ఉన్నటువంటి సిచ్యువేషన్కి, కండిషన్కి మన జీవన విధానానికి సంబంధం ఉందని మనం ఎలా అయితే అనుకుంటున్నామో అదేవిధంగా మనము జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మన కర్మలతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాలు, అంటే పేరునిచ్చే గ్రహం రవెక్కడుంది, సంచారాన్ని ఇచ్చేటువంటి గ్రహం చంద్రుడు ఎక్కడున్నాడు, కర్మనిచ్చేటువంటి శని ఎక్కడున్నాడు, జీవాన్ని ఇచ్చేటువంటి గురువు ఎక్కడున్నాడు, భోగాల్ని ఇచ్చేటువంటి శుక్రుడు ఎక్కడున్నాడో, పలానా పలానా రాసులు లేదా లగ్నం నుంచి ఆ ఎనర్జీని అవి ఇస్తూ ఉంటాయి. అవి ఎప్పుడైతే పలానా రాసులను ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయో, ఆ ఎనర్జైజ్ చేయడం ద్వారా కూడా మనకి కొన్ని పనులు కదులుదం లేదా ఆగడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క విషయాలను మనం అబ్జర్వ్ చేసుకుంటూ, ఎలా అయితే మార్కెట్ని మనం స్టడీ చేసుకుంటూ మనం అడుగులు వేస్తూ ఉంటామో, అలాగే గోచార గ్రహాలను కూడా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తుండాలి. కాబట్టి ఈ గోచార ఫలితాలు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. దీంతోపాటు మీ జన్మజాతకం, ఎందుకంటే మీకు ఇప్పుడు ధనయోగం ఉంది, గోచారం చూపిస్తుంది, కానీ మీ జన్మజాతకంలో ధనయోగం రావడానికి ఏముంది అనేటువంటిది కూడా తెలుసుకోవాలి కదా. బయట ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి ఒక ఉద్యోగాలు స్టార్ట్ చేశారు, మీరు ఎలాగైనా ఇస్తారా, ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు, మీరు దానికి ఎలిజిబుల్లా కాదా అని చూస్తారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే
మీ హైటు వెయిటు మీ రన్నింగు మీ ఫిజిక్ అవన్నీ చూస్తారు. అదే ఒక అకౌంటెంట్ రిలేటెడ్ అనుకోండి, మీ హైటు వెయిటు ఫిజిక్స్తో సంబంధం లేదు, మీ జ్ఞానంతో సంబంధం. అలా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క యోగం, ఒక్కొక్క ఎలిజిబిలిటీస్ ఎలా ఉంటాయో, మీ జన్మ జాతకం కూడా ఎంతవరకు దానికి కనెక్ట్ అవుతుంది అనేటువంటి చూసుకుంటూ ఉంటాము. ఈ రకంగా మీ యొక్క జన్మజాతక వివరాలని మరియు మీ గోచార ఫలితాలని చూసుకుంటూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.